3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయ్యో కొడుకులాలా, మీకు ఆకలి అవుతుందా? ఇట్లా గుర్చుండుండ్రు కొడుకులాలా, నేనన్న మట్టుకు అనత్త కొడుకులాలా అని ఆ తల్లి అటువంటి ఒక సత్యవాది చెప్పని ఇంట్లోకి వచ్చిందమ్మ. అగో అన్నం అటువంటి శాఖలు పట్టుకొని వాళ్ళ వీటికి వచ్చి మీకు అన్నం పెడత కొడుకులాలా, ఆకలైన గడుపుకు కొడుకులాలో, ఆకలైన గడుపుకు కొడుకులాలో, ఆకలైన గడుపుకు కొడుకులాలో, ఆకలైన గడుపుకు కొడుకులాలో, అన్నం వల్ల పెడతా కొడుకులాలా, అన్నం వల్ల పెడతా కొడుకులాలా, కురుచుండు కొడుకులాల మీకు ఆకలైన గడుపు అన్నం పెడతానని అని అటువంటి వాళ్ళందరిని కూర్చుండి పెట్టి ఇస్తారుల వరుసగా చింది అన్నం పెడుతున్నది. అన్నమూలు పెట్టినా నీ సత్యవాది, అన్నమూలు పెట్టినా నీ సత్యవాది, అన్నం పెట్టింది వాళ్ళందరికి అన్నం పెట్టింది. అగో అటువంటి చుట్టూరు శాఖలు పెడుతున్నదమ్మా. తిండంటే బండి కూడా కడతారాట, బండి కూడా కడతారాట, తిండంటే బండి కూడా కడతారాట, బండి కూడా కడతారాట. అన్నం అంటే అన్నం వేరే, ఉడుకుడు కుడుకుడుకు పొగలేదు తండ్రి. అబ్బా ఇది ఏం కూర, పిల్లి పిత్తల కూర, పిల్లి పిత్తల కూర అంటే ఏమంటారు, ఉల్లిగడ్డల కూర అంటారు. బిడ్డ కూర తినవచ్చే తినవచ్చే, ఆ కూర తినవచ్చే తినవచ్చే, ఎంత చక్కదానం అమ్మాయి కూర, చక్కదానం అమ్మాయి కూర. అన్నం పెడితే అన్నం అటువంటి ఒక్క కూరలు చక్కదనంగా ఉన్నాయి, అన్నం చక్కదనంగా ఉన్నదమ్మ అనుకుంటే వాళ్ళందరూ వాళ్ళు పెట్టినట్టు తింటారు గాని నువ్వెందుకు అన్నం తింటలేవు, నువ్వు ఎందుకని తింటలేవు నాయనో, నువ్వు ఎందుకని తింటలేవేమో నాయనో, తింటరావు కన్న బిడ్డ సత్యవాది, కన్న బిడ్డ సత్యవాది, అన్నం తినాలంటే నా బిడ్డ, అన్నం తినాలంటే నా బిడ్డ, ఎడలేని బాధలొచ్చే నా బిడ్డ, ఎడలేని బాధలొచ్చే నా బిడ్డ, సత్యవాది నాకు వచ్చిన బాధ బిడ్డ, ఏ పాలకు రావద్దు ఏ పాడికి రావద్దు బిడ్డ, నిన్న అన్నం తినాలంటే నా బిడ్డ, అన్నం తినాలంటే నా బిడ్డ, నా మూడు కోరికలే నా బిడ్డ, మూడు కోరికలే నా బిడ్డ, నా కోరికలు ఉన్నాయే సత్యవాది, కోరికలు ఉన్నాయే సత్యవాది, ఓ బిడ్డ సత్యవాది అన్న మాట తప్ప వద్దమా, నా చేతి లోపల చేస్తే బిడ్డ, నేను అన్నం తింటే బిడ్డ, వద్దమాన తండ్రి చేతి లోపల చేస్తే బిడ్డ, నీ ముదం తోటి మూడు కోరికలు కోరుకుంటే బిడ్డ, గట్లయితే కన్న బిడ్డ నా బిడ్డ, కన్న బిడ్డ నా బిడ్డ, అన్న వల్ల తింటే బిడ్డ నా బిడ్డ, కాదంటే వెళ్ళిపోతా నా బిడ్డ, వెళ్ళిపోతా నా బిడ్డ, మతులున్న మాట చెప్పు సత్యవాది, మతులున్న మాట చెప్పు కోరికలు ఉండేవో నాయనో, అయ్యా సంగమయ్యా మూడు కోరికలు ఉన్నాయి, కోరికలు నెరవేరుతాను అంటేనే అన్నవు తింటాను అంట, అన్నవు లేకపోతే వెళ్ళిపోతాను అంటున్నావయ్యా, అవి ఏమి కోరికలు, అవి ఏ కోరికైనా మంచిదే, తర్వాత ఎప్పుడు కానీ నువ్వు తర్వాత ఎప్పుదే, నేను తర్వాత నువ్వు అడిగిన కోరికలు నేను నెరవేరుస్తా, కానీ ముదిగాలు నువ్వు అన్నం తినవయ్యా, నువ్వు అన్నం మీదకి వెళ్ళి లేచిపోతే అవి కాశిలా గోకులు చంపినంత పాపం నలుగుతుందయ్యా, నువ్వు అన్న వల్ల తినవయ్యా సంగమయ్యో, అన్నం తిన్నాక తండ్రి సంగమయ్యా, నువ్వు అడిగిన కోరికలు సంగమయ్యా, నువ్వు అడిగిన కోరికలు నెరవేరుస్తా, నువ్వు ముదిగాలు అన్నవు తిను తండ్రి, అన్నవు తిను తండ్రి, అన్నవాడ తప్ప వద్ద వాళ్ళ తండ్రిని.
చేస్తారయ్యాట మేమలేమన్నాముతాడే ఓ బిడ్డ సత్యవాది నిన్ను అన్న నింట బిడ్డ రాజుల మాట నీళ్ళంగి తుంగంటారు బిడ్డ తుంగేటంగుతో నీళ్లు కట్టే పోతే బిడ్డ రాజులు అన్న మాట తప్పుతారు అబద్ధం మాటలు బిడ్డ కలలోపల కళ్ళ తప్పుతారు మధ్యలో మాట తప్పుతారు నా బిడ్డ అన్నమాట తప్ప అబద్ధమా నా చేతి లోపల చేత బిడ్డ గట్లయితే అన్న నింట బిడ్డ లేకుంటే కాదంటే వెళ్ళిపోతా నా బిడ్డ కాదంటే వెళ్ళిపోతా నా బిడ్డ సత్యవాది 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 అయ్యా నువ్వు అన్నవు దీని మిత్రం వంటి లేచిపోదని అంటున్నావు ఈ ఎత్తైతే గట్లా నేను అన్న మాట తప్ప అబద్ధమాడను అనియా తల్లి సత్యవతి ఈ చేతుల చెయ్యి వట్టేవో దేవుడా అన్న మాట తప్పనయ్యా సంగమయ్యా అబద్ధమాడనయ్యా సంగమయ్యా దేవుడి కళ్ళలు చిండు పోతండి అన్న మాట తప్ప వద్ద మాట కళ లోపల కళ తప్ప మధ్యలో ఉన్న మాట తప్ప తండ్రి నువ్వు అన్నం తినాలంటే ముదం తోటి మూడు కోరికలు కోరుకున్నాను తండ్రి మూడు కాదయ్యా 36 కోరుకోతండి నేను ఏదైనా గదిస్తా మూడు కాదు 36 కోరుకోమా చేతి లోపల చేసినప్పుడు సంబూర పడతడమ్మా ఓలచ్చ గుమ్మడి సంతోష పడతడమ్మా వైలారమావిడను శంకుడు గోడ బండారు కొడితే ఏనాడు పండ్లై పుట్టినయి కన్న తల్లి వెట్టంగా అన్నం లెక్క ఉన్నది పండ్లు అనుభవించిండు ఓ బిడ్డ సత్యవతి దేవి ముదం తోటి మూడు కోడ మంచిగా కూరలు మంచిగా అంటుంది మంచిగా కూరలు అంటుంది మంచిగా పెడుతుంది రోజు ఇక్కడనే ఉందా తిన్నరి బాగా ఓ బిడ్డ సత్యవాతి అన్నం తినవయ్యా నువ్వు మూడు కోరికలేని 36 కోరికలు కోరుకోతాండి అన్నమాట తప్ప అబద్ధమా అన్నవే సత్యవాతి నా చేతి లోపల చేసి నువ్వు మొదటి కోరికంటే ఈ భర్త ధర్మంగా నగరం లోపల సత్యవరణ మారాదు నాకు 100 మంది తోడ ఒక్కతే బిడ్డ నా బిడ్డ పేరు నా బిడ్డ ఉన్నది నా బిడ్డ సేవకు నీ భర్తను సేవ చేస్తాను తోల్తవా తోలవా తోల్తనంటే ఉంట బిడ్డ తోడాను ఒక్క మాట నువ్వు అన్నట్టయితే ఈడ కనబడితే పట్టుకోయే ఓ బిడ్డ సత్యవాతి అయ్యా ఎవరు నీకు తోడుకు తోలాలే ఒక్క బిడ్డ నీ భర్తను నా బిడ్డ ఆడదాని సేవ చేసానికి తోడుతున్నా ఉంటా ఒక్క మాట నా భర్త తోడని ఒక్క మాటను నా కొడుకు తీసుకొని ఇప్పుడే పోతే బిడ్డ అప్పుడు ఆ తల్లి సత్యవతి జంగమయ్య మాటలు శివునా పెట్టనే అమ్మా గుండెలకు వెళ్ళు అన్నాయి కార్యాలు జల్లు అన్నాయి గుండెలకు వెళ్ళు అన్నాయవ్వా కార్యాలు బోర్లు పడ్డాయి అయ్యా జంగమయ్యా అగు నా భర్తను నువ్వు అన్న బిడ్డకు సేవ చేయడానికి నా భర్తను దూరవంటన్నవా తండ్రి బిడ్డ సత్యవాతి నిన్ను నేను కోరలేదు నన్ను నువ్వు కోరలేదు తోనను ఒక్క ముచ్చడాను నా భార్య పార్వతీ అన్నమాట తప్పరాట అబద్ధం ఆడరాట కళ లోపల కళ తప్పరు మధ్యలో మాట తప్పరని చెప్పింది ఏమో గురుగుతున్నావంటరావా అయ్యా సంగమయ్య ఏమో గురుగుతున్నావు బిడ్డ నువ్వు ఏడవు బిడ్డ నువ్వు ఏడుచుకుంటూ తోడద్దు తోడని ఒక్క మాట అని బిడ్డ నా సందా నేను పోతే బిడ్డ నా కొడుకులు తీసుకొని నా కొడుకు కూడా ఉందామంటారు కానీ ఒక్క మాట అంటే నా కొడుకులు తీసుకొని నేను కూడా పోతే బిడ్డ జంగమయ్య ఎట్లా మాటలు అంట అంటే ఆనాడు భర్త కంకణం గట్టంగా దాన కంకణం సేతి గట్టంగా భర్త చెప్పిన మాటలు అది గత్తన్నయ్యే అమ్మా ఏ
కన్నారా ధర్మంగద రాజా నా సేతికి దాన కంకణం కట్టంగా ఆగో అటువంటి మనం ఉన్నది లేదనుకుంటా దానము దానం అని దానం వెయ్యాలి బామ అన్నవయ్యా నన్ను అడుగుతా నన్ను దానం వెయ్యాలన్నవు నిన్ను దానం అడుగుతా నువ్వు దానం పోవాలన్నవయ్యో అన్నారా ఆగో అటువంటి ఆనాడు మన కొడుకును దానం అడుగుతే కొడుకును దానం వెయ్యాలన్నవయ్యా అర్జున సంగమయ్య నిన్ను దానం అడుగుతాంటే నానా నువ్వు దానం పోతే నాదా నేను ఒక్కదాన్ని ఉండన్నా ఒకవేళ నా భర్తను దానం ఇయ్యనని నేనంటే సత్యము తప్పినట్టు అయిపోతుంది అని ఎడలేరు దుఃఖాలు ఎంబడచ్చి ఆ తల్లి సత్యవతికి అయ్యా అయ్యరావు సంగమయ్యా సంగమయ్యా అయ్యరావు సంగమయ్యా సంగమయ్యా ఇప్పుడన్న మాటలయ్యా సంగమయ్యా అయ్యా నీ నోటికి ఎట్లా వచ్చే సంగమయ్యా నీ నోటికి రాని ఓపు సంగమయ్యా నా చేసుకున్న భర్తనయ్యా సంగమయ్యా నా చేసుకున్న భర్తను నీ బిడ్డ సేవ చేయడానికి నా భర్తను తోలువంటన్నవా తండ్రి నా భర్తను తోలవోను సంగమయ్యా ఆ మాట మళ్ళ వలకకు ఓనాయినా నీకు ఆవులుగా వారనంటే సంగమయ్యో ఆవులారు ఇస్తారయ్యా సంగమయ్యా గోగులు కావాలంటే గోగుల దానం ఇస్తా ఆవులు కావాలంటే ఆవుల దానం ఇస్తా ఎండి కావన్నా బంగారు కావన్నా నీకు డబ్బు కావన్నా వరహాలు ముచ్చాలు కావన్నా తండ్రి ఏది కావన్నంటే గది నీకు లేదనుకుంటే దానం ఇస్తాగని నా భర్తను దోలనయ్యా సంగమయ్యా భర్తను దోలనయ్యా సంగమయ్యా నా భర్తను నీ బిడ్డ సేవకు నేను తోలనట్టయితే నేను ఒక్కదాన్ని ఉంటే భర్త లేని ఆడదానికి బదనములు ఎక్కువ భార్య లేని మోగోరికి బాధలు ఎక్కువ అంటారయ్యా ఈ అందుకని సంగమయ్యా సంగమయ్యా నా భర్తను తోలనయ్యా సంగమయ్యా సత్యవాది ముదో తోటి మూడు కోరికలు కోరుకుంటే బిడ్డ నవల తండ్రి మూడేంది 30 కోరుకోవయ్యా అన్నమాట తప్ప అబద్ధమానన్నవే సత్యవాది మొదటి కోరిక బిడ్డ ఒకటే కోరిక కోరుకున్న మొదటి కోరిక నీ భర్త నా బిడ్డ సేవ తోరల బిడ్డ అంటే తోలంటున్న బిడ్డ తోలతవా తోలవానే నా బిడ్డ సత్యవాది దేవి ఇటువంటి తోలను అన్నదానికి చేతుల చెయ్యి ఎందుకు వేసిన అన్నమాట తప్పిన అబద్ధం ఆడినను వచ్చిన బాట పట్టుకొని పోతాను అంటాను దంగాయ పత్రికాడి అయిన భర్త చూసినవా రాలని మంది అయ్యా నా భర్తను చూడలేని సంగమయ్య కాళ్ళు మొక్కుతుండగా అంట ఓ బామరాగ సత్యవాది సత్యవాది సంగమయ్య కాళ్ళు కాదే ఓ బామా కాళ్ళని మొక్కుతాన్న ఓ బామా నీకు వచ్చిన బాధలు ఏంది నీకు వచ్చిన కష్టాలు ఏందమ్మా ఆ సంగమయ్య అడిగింది ఏంది నువ్వు ఇయ్యంది ఏంది బామో ఇయ్యా ఇయ్యనని సంగమయ్య కాళ్ళు మొక్కుతా ఉన్నావు బామా కన్నీళ్ళు తీస్తాను నీకు వచ్చిన బాధ ఏంది నీకు వచ్చిన కష్టం ఏందమ్మా ఓనాదా
దాన గంగరం కడితే అయ్యా, నువ్వు దాన గంగరం కట్టినందుకు నాదా ఈ ఎక్కడి నుంచో నాదా, నూటొక్క సంగారు వచ్చి అన్నం పెట్టమంటే నాదా, నేను అన్నం పెట్టిందయ్యా. చేసుకున్న భర్తరు దానం ఎత్త ఎత్తునని బామాను కన్నీళ్ళు ఇస్తానని మాట తప్పట్లు వద్ద పుట్టేసిన పాలు వెనక అయ్యొద్దని నానాడే నా చేసుకున్న దాన కంకరం తీసి నీ చేత దాన కంకణం కట్టిన నేను చేసే దానం నీతోడు ఏపిస్తానమ్మా. బామా దానం గొప్పది, ధర్మం గొప్పది, దాన ధర్మం షగన పదార్థము అన్నారు అప్పటికిప్పటికన్నారమ్మా. పది రూపాయల దానం చేస్తే పరమేశ్వరు తల వీణ పొడిగై పట్టునాట బాబా గంగమయ్యకు నన్ను దానవి నువ్వెందుకు బాధపడతాను, నువ్వెందుకు కన్నీళ్ళు ఇస్తానమ్మా. గంగమయ్య నన్నేమన్నా కోసుకుంటడా, కూరంటక తింటడా, ఆయన ఇంటి కాడా, మరి పసలకు గడ్డి ఏమంటాడో, ఇల్లు నీళ్ళే పట్టు అంటాడో, మరి ఇంటి కాడ శేను కాడ శలిగ కాడ నాగలే దున్ను అంటాడో, శేను కావాలే పెట్టుకుంటాడో. ఇక ఏ పని చెప్పినానేమో బామా, గంగమయ్య ఏ పని చెప్పుదే ఆ పని మరి చెయ్యాలి బామా, నువ్వు దాని కంకణం కట్టుకొని దానం చెప్తాను కాబట్టి అడిగింది లేదనుకుంటానని అడిగినప్పుడు భర్తను కూడా దానం ఇయ్యాలి. చేసుకున్న భర్తను ఎట్లా దానం ఇస్తానని కన్నీళ్ళు తీస్తానవా బామా. పూర్వకాలం అందులో అయోధ్యాపురి పట్టణం వేరేవాడు అర్చంద్ర మహారాజు ఒక్క రూపాయి కొరకు మరి కాశీపురి పట్టణంలో దోషి బ్రాహ్మణులకు మరి అయోధ్యపురి పట్టణం వేరే అర్చంద్ర మహారాజు భార్య చంద్రావతిని కొడుకు లోయితుంది ఒక్క రూపాయి కొరకమ్మ లేదా బామాంతటి వాళ్ళకమ్మా ఓ బామా, ఎన్ని బాధలు వచ్చినాయే ఓ బామాయే ఓ బామా అని తప్పని వాడు అర్చంద్ర మహారాజుకి ఎంత పేరు వచ్చిందో మనకు అంత పేరు రావాలని తానకం కమ్మ కట్టుకున్నావు బామా. అరే రే 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 ఒక్క రూపాయి కొరకు భార్య పిల్లలు అమ్ముకున్నాడమ్మా, నువ్వన్నా పైస కమ్మతానవా కొత్త కమ్మతానవా దానం చేస్తాను, ఆయన దానం అడిగి ఉండి కానీ నన్ను ఏమన్నా కోసుకోని కూర అండుగా తింటాడా బామా. నాటి ఉండిలే ఉంచుకుంటాడో, 2 నెలలు ఉంచుకుంటాడో, 6 నెలలు ఉంచుకుంటాడో, 6 నెలలు ఉంచుకుంటాడో, 7 నెలలు ఉంచుకుంటాడో, ఉంచుకుంటే 10 ఏళ్ళు ఉంచుకుంటాడు కావచ్చు. అన్నమాట అబద్ధం అన్నట్టయితే ఇన్ని రోజులు వాటికి మన సత్యం అంతా నీళ్ళల్లో పడ్డట్టయితది బామా. ఇన్ని రోజులు వాటి వేసిన సత్యం అంతా నీళ్ళల్లో వారేసుకుంటావా బామా. నా భార్య నన్ను దానం ఇచ్చిందని మిత్రులతోటి నేనెవ్వలతోటి మాట చెప్ప బామా, నన్ను తీసి అర్థమయ్య చేతిలో పెట్టు దానం ఇది బామా నేను వెళ్ళి పోతాను అన్నాడు. ఒక్క మాట జంగవయ్య 3 కోరికలు కోరిన నన్నవు చేతుల చేసి నన్నవు ఈ ఒక్క కోరిక అడిగిండు జంగవయ్య నన్ను తీసుకు తెగినాయి కానీ ఇంకా 2 కోరికల్లో ఏ కోరిక కాదనకు బామా. ఏ కోరిక కాదన్నా కాశీల గోగులు నంపినంత పాతక కలిగుద్ది బామరావే బామా, బామరావే బామా, కొడుకు
తల్లి దెబ్బ కొడితే తండ్రి సాడి గురికేస్తారు పిల్లలు, తండ్రి దెబ్బ కొడితే తల్లి సాడి గురికేస్తారు పిల్లలు. ఏడాది రెండిల్లు ఉంచుకొని నన్ను చూస్తే మీకే బాగుండదు కాని కొడుక, నేను సత్యం అన్ని కాలాలు ఆజంగమయ్యా ఆ చోట ఉంచుకుంటే మీ కట్టం అడిగే తోలు లేరు, మీ బాధలు అడిగే తోలు లేదు రా కొడుక. ఏ కొడుకరా రా కొడుకు భూషణ రాజా అన్న తల్లి మాట, అన్న తల్లి మాట కట్టిన ముళ్ళు చేసి తిరిగకురా కొడుక, మీ అవ్వ నీడల్లా నువ్వు నడవాలేనాని కొడుకు బుద్ధులు ఎప్పి గానాలు ఎప్పి కొడుకును తీసి భార్య చేతుల వేచిండు. అరే రే 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 భార్య సత్యవతి భర్తను ఈ సిద్ధంగానయ్యే చేతుల వేచానమ్మా. డబ్బుల దోషో దోషకనో ఏదన్న మాట అంటే తప్పు పట్టుకునేవయ్యాయ్య సత్యవతి నేను అన్నమాట తప్పలేదు అవాతవాడనయ్యా. ఆ దేవుడు కళ్ళ చూసిండు ఓ కొడుక సత్యవరణ మా రాజా. కొడుక నీ భార్య చెప్పిన కొడుక గంగమయ్య ఏ పని చెప్తే ఆ పని ఏవయ్యా, గంగమయ్య కేదొచ్చి మాట్లాడకున్నది అయ్యా, నువ్వు ఏ పని చెప్తే ఆ పని చెప్తానయ్యా, మేము అన్నమాట తప్పటోళ్ళం కాదు అబద్ధం అంటోళ్ళం కాదు, నా భార్య నన్ను తీసి నిన్ను నీకు దానం ఇచ్చాడు ఎప్పటికి నీ వాడినే. సరే కొడుక అన్నమాట తప్పదు అబద్ధం ఆడద్దు, నాయంబడి నువ్వు అత్త అంటాను, ఏ పని చెప్తే చేయాలి బిడ్డ. నచ్చిందే పని చేస్తాను చేస్తావు బిడ్డ, అది ఎవరి కిందనో కాదు నాకు ఒక్క ఒక్క బిడ్డ వంద మంది కింద సేవ చేయమంటే వాళ్ళ కింద అక్కడ చేయడానికి ఆయన బిడ్డ రారా కొడుకానే బిడ్డ సత్యవాది అన్నమాట తప్ప అబద్ధం ఆడక లోపల కదాప తండ్రి, నువ్వేడే బిడ్డ సత్యవాది అన్నవల తండ్రి, నా భర్త పైలవాని ఏనాడు భర్త నిజంగా చేతి లోపల పెట్టింది. ఓ బిడ్డ సత్యవాది మొదటి కోరిక లోపల నీ భర్త తీసిన చేతి లోపల పెట్టిన బిడ్డ, రారా కొడుకాని అంతమంది జంగాలు తోలుకొని ఆ ధర్మంగా రాజం తీసుకొని దేవుడు బయలుదేరి ఎట్లా వస్తున్నాడు పున్నావా పున్నావా నిండు ఉన్నావా రాజు మల్లెలో రెడ్డు మల్లెలా.